ఒకవైపు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా, మరోవైపు యుఏఈ గడ్డపై ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లీగ్ సందడి మొదలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్లు ఇంగ్లీష్ టీంపై టెస్ట్ సిరీస్ ఆడుతుండగా, ధోని, రైనా వంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మరియు ఇషాన్ కిషన్ లాంటి యంగ్స్టర్స్ వచ్చే నెల 19 నుంచి యుఏఈ గడ్డపై జరిగే ఐపీఎల్ 14 సీజన్ ఫేజ్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే యుఏఈ చేరుకొని ప్రాక్టీస్ షురూ కూడా చేసేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అరబ్ గడ్డపై అడుగు పెట్టింది. ఇక మిగతా ఫ్రాంచైజీలు కూడా ఈ నెలాఖరులుగా యుఏఈ చేరుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అదే టైంలో కొత్త సీజన్ కాకపోయినప్పటికీ సెకండ్ హాఫ్ కోసం పలు టీమ్స్ లో మార్పులు కూడా మొదలయ్యాయి. ఇక తొలిసారి ట్రోఫీ నెగ్గాలని ఆశిస్తున్న ఆర్సీబీ టీంలోకి ముగ్గురు కొత్త ప్లేయర్స్ వచ్చారు. ఆ టీం హెడ్ కోచ్ కూడా మారిపోయాడు. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఇదే బాటలో పనిచేస్తున్నాయి. ఇంటర్నేషనల్ షెడ్యూల్, ఫారెన్ ప్లేయర్స్ అందుబాటుని దృష్టిలో ఉంచుకొని టీంలో మార్పులు కూడా చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా యుఏఈ గడ్డపై ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్స్ తో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నాయి. ఇక ఐపీఎల్ సెకండ్ హాఫ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఆర్సీబీ సరికొత్తగా రెడీ అయింది. ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించి టీంని మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. ఇందులో భాగంగా శ్రీలంక టాప్ స్పిన్నర్ వినాంద హసరంగ, ఫేసర్ దుష్మంత చెమీరతో పాటు బిగ్ బాష్ లీగ్ లో దుమ్ము రేపిన సింగపూర్ ప్లేయర్ టీమ్ డేవిడ్ నోట్ కొత్తగా టీంలోకి తీసుకుంది. ఇక అడమ్ జాంపా, డానియల్ శామ్స్, ఫినాలెన్ ప్లేస్ లో ఆ ముగ్గురిని తీసుకున్నట్లు ఫ్రాంచైజ్ శనివారం ప్రకటించేసింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ కోచ్ గా ఎవరిని నియమించకపోయినప్పటికీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా వ్యవహరిస్తున్న మైక్ హసన్ చీఫ్ కోచ్ గా కొనసాగుతాడని ఆర్సీబీ టీం వెల్లడించింది. ఇక ఆర్సీబీలోని మిగతా ఇండియన్ ప్లేయర్, సపోర్టింగ్ స్టాఫ్, టీమ్ మేనేజ్మెంట్ శనివారం బెంగళూరుకి చేరుకున్నారు. 7 రోజులు క్వారంటైన్ తర్వాత ఈ నెల 29న యుఏఈకి బయలుదేరుతున్నారు. మిగతా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ 29 నుంచి అక్కడ చేరుకుంటారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి మాత్రం పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ టీంలో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అయిన బట్లర్ యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్ ఫేజ్ 2కు అందుబాటులో ఉండడం లేదు. ఈ మేరకు బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ శనివారం ఒక ప్రకటన చేసింది. బట్లర్ కు రీప్లేస్మెంట్ గా న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కమ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుంది. ఇక తర్వాత సిఎస్కే విషయానికి వస్తే, సిఎస్కే టీంలో ఆస్ట్రేలియన్ ఫేసర్ జోస్ హెజిల్వుడ్ సెకండ్ ఫేజ్ మ్యాచ్ లకు చెన్నై టీమ్ కి అందుబాటులో ఉంటాడట. ఈ విషయాన్ని సిఎస్కే సిఇఓ రీసెంట్ గా వెల్లడించేశారు. మరోవైపు పంజాబ్ టీం కూడా కష్టాల్లో పడింది. పంజాబ్ కింగ్స్ కూడా కొత్త ప్లేయర్స్ కోసం ట్రై చేస్తుంది. జే రిచార్డ్సన్, రిలే మెరిడిత్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో వీళ్లలో ఒకరి ప్లేస్ లో నతన్ ఎలిస్ ను తీసుకుంది. అయితే రెండో రీప్లేస్మెంట్ కోసం నీల్ వ్యాగ్నర్ న్యూజిలాండ్, లేకుంటే నవీన్ ఉల్ హక్ ఆఫ్ఘనిస్తాన్, జసన్ భారన్ రఫ్ ఆస్ట్రేలియా, లేకుంటే క్రిస్ గ్రీన్ సౌత్ ఆఫ్రికా, అంకిత్ రాజ్పుత్ ఇండియా, వీళ్ళందరూ రేస్ లో ఉన్నారు. మరో 2 రోజుల్లో చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే మెయిన్ డెసిషన్ తీసుకుంటాడని ఫ్రాంచైజ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి ఆర్సీబీ టీం మాత్రం ఈసారి ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కి చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీం కూడా ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మరి ఈసారి ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో ఏ టీం చెలరేగబోతుంది, ఏ టీం కి కప్పు కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను పేస్ట్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. అక్కడ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉండబోతున్నాయి.